మై ఛానల్ మీకు ఈరోజు డాండ్రఫ్. చాలా మందికి ఎక్కువ డాండ్రఫ్ అవుతుంది కదండి, వాళ్ళు తల దురద ఎక్కువ అవుతుంది, దానివల్ల వీప్ పై, షోల్డర్ పై, నెక్ పై చిన్న చిన్న పింపుల్స్ వస్తుంటాయండి, దాని నుంచి చాలా ఫీల్ అవుతుంటారు. అటువంటి వాళ్ళకి ఇప్పుడు నేను డాండ్రఫ్ కంట్రోల్ అవ్వడానికి నేను ఒక వీడియో చేస్తాను, అది మీరు ట్రై చేయండి, చాలా బాగా పనిచేస్తుందండి. దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమిటంటే, కరివేపాకండి, నెక్స్ట్ వేపాకు, మందార ఆకులు, గోరింటాకు, నెక్స్ట్ అలోవెరా, ఒక హాఫ్ నిమ్మచెక్క అండి, నెక్స్ట్ పెరుగు, కొద్దిగా పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కలిపి మిక్సీ పట్టుకుందామండి. ఈ అలోవెరా ఉంది కదండి, ఇలా సైడ్స్ కట్ చేసేసి ఇలా మిడిల్లో ఉంది కదండి, దీన్ని తీసి వేసుకుందామా. ఈ అలోవెరా వేయటం వల్ల ఏంటంటే హెయిర్ చాలా సిల్కీగా సాఫ్ట్గా వస్తుందండి. ఈ గోరింటాకు ఏంటంటే హెయిర్ ఫాల్ అవుద్ది కదండి, హెయిర్ ఫాల్ అవ్వకుండా హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ కరివేపాకు హెయిర్ని బ్లాక్ చేస్తుందండి, మందారాకులు కూడానండి హెయిర్ని బ్లాక్ చేయడమే కాకుండా స్ట్రాంగ్గా కూడా చేస్తుంది మందారాకు. నెక్స్ట్ ఏమంటే నిమ్మరసం అండి, నిమ్మరసం హెయిర్ సాఫ్ట్గా ఉంచుతుంది, నెక్స్ట్ డాండ్రఫ్ని కూడా కంట్రోల్ చేస్తుంది. వేపాకు అనేది మెయిన్ ఇంగ్రీడియంట్స్ డాండ్రఫ్కి, వేపాకు, నిమ్మరసము, పెరిగేనండి. మీరు కావాలంటే ఇంకా వేసేసుకోవాలి, ఏమైనా వేసుకోవాలనుకున్న మందార పూలు వేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మిక్సీ చేసుకుందాం. ఇదిగోండి పేస్ట్ ఇలా వస్తుందండి, ఇలా వస్తుంది పేస్ట్. ఇప్పుడు దీన్ని తలకి ఎలా ప్యాక్గా వేసుకోవాలో నేను ప్యాక్ వేసి మీకు చూపిస్తానండి. ఇలా చూసారండి షోల్డర్ పైన ఎలా పింపుల్స్ వస్తున్నాయి, ఇదంతా డాండ్రఫ్ ఎఫెక్టేనండి, ఈ పింపుల్స్ అన్నీ డాండ్రఫ్ ఎఫెక్టేని మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా. ఇవన్నీ కంట్రోల్ అవ్వాలంటే ఇప్పుడు నేను తయారు చేసిన ప్యాకు ఇప్పుడు హెయిర్కి వేసుకుంటామండి, ఎలా వేస్తానో మీరే చూడండి. చూసారండి డాండ్రఫ్ ఎలా వస్తుంది, ఈ డాండ్రఫ్ అంతా ఇప్పుడు కంట్రోల్ అవుద్దండి. చూడండి ప్యాక్ ఎలా వేస్తాను, ఈ మిశ్రమాన్ని ఇలా కలుపుకోవాలి కదండి చేసుకునేక. ఇదిగోండి బ్రష్ ఉంటుంది కదా కలర్ బ్రష్, దాంతో ఓన్లీ స్కాల్ప్కి పట్టినట్లు వేసుకోవాలండి, హెయిర్ అంతా అక్కర్లేదు. ఇప్పుడు టైట్గా ముడివేసుకోండి, ఇలా ఒక 2 అవర్స్ ఉంచేసి స్నానం చేసుకోండి.